Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాట నిలబెట్టుకున్న జగన్. మాట ఇస్తే తప్పనని జగన్ అంటారు. అది నిలబెట్టుకోవడంలోనూ ఆయన చూపుతున్న నిబద్ధత కూడా ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక గిరిజన విశ్వవిద్యాలయం విభజన చట్ట ప్రకారం మంజూరైంది. అయితే 5 ఏళ్ల టీడీపీ పాలనలో గిరిజన వర్సిటీ ఊసు పెద్దగా వినిపించలేదు. అంతేకాదు దానిని తీసుకుపోయి మైదాన ప్రాంతంలో పెట్టాలన్న కుటిల ప్రయత్నం కూడా జరిగింది. కానీ జగన్ తన పాదయాత్ర సమయంలో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోనే గిరిజన వర్సిటీని తీసుకువస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు అక్కడ స్థల సేకరణ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకు మేలు చేయాలని, వారు కోరుకున్న చోటనే వర్సిటీ ఉండాలని జగన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో దానికి సంబంధించి ఇప్పుడు చురుకుగా స్థల పరిశీలన జరుగుతోంది. చాలా తొందరలోనే సాలూరు నియోజకవర్గంలో భూములను గిరిజన వర్సిటీకి ఏర్పాటు చేసే కార్యక్రమం పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. మంచి రోజు చూసి ఇక్కడే గిరిజన వర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ భక్తుడు సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న ద్వారా కృషి, కళ కూడా తోడై ఆదివాసీలకు మేలైన వర్సిటీ రానున్న రోజుల్లో రాబోతోంది. మొత్తానికి ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం సాలూరుకే జగన్ వర్సిటీ వరం ఇచ్చి అసలైన ప్రజానాయకుడు అయ్యారని వైసీపీ నేతలు కొనియాడుతున్నారు.